వెల్కమ్ బ్యాక్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ పాల్గొని జిల్లా నలుమూల నుండి ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, ఆక్రమణలు, పారిశుద్ధ్యంపై వచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం 2వ వార్డు నుండి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మాట్లాడుతూ, అన్ని వార్డులలో చాలా వరకు డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం వలన దోమలు, పందుల సమస్యతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లాలో ఆర్ఎండ్బి, పంచాయతీ, తదితర ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలతో పాటు పారిశుద్ధ్యంపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం వలన పదే పదే అవే సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని అన్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో నిజనిజాలు ఏంటో కనుక్కొని చేస్తారు కదా, మనకు నచ్చినట్టు చేయండి కదా, వాటి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి మీతో మాట్లాడి ఏం జరిగిందో మీరు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. 162/70 టెంపో అయిన తర్వాత అయిందా అయిందంటే తెలియదు, మాకు తెలియదు అంటారంటే అంటే మీకు అప్పుడు ఆన్లైన్ చేసి రసీదు కూడా ఇవ్వలేదు. రాజమార్గం మూసి, రాజమార్గం రాజమార్గం ఉంటే డాక్టర్ తోనే ఆటోమేటిక్ మూసివేయబడింది అండి, మూసివేయబడి రాజమార్గం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్ష పదవి చేపట్టిన వేగి చిన్ని ప్రసాద్ కు పలు కార్మిక సంఘాల నాయకులు అభినందన సభ నిర్వహించారు. ఏలూరు 29వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేగి ప్రసాద్ పై కార్మికులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. కార్మికుల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితో సాధ్యమని, దీనికోసం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేగి చిన్ని ప్రసాద్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు పదవి చేపట్టిన వేగి చిన్న ప్రసాద్ కు పలు కార్మిక సంఘ నాయకులు అభినందన సభ నిర్వహించారు. స్థానిక 29వ డివిజన్లో తాపీ మేస్త్రుల సంఘ అధ్యక్షులు విఠల శ్రీహరి, రాడ్ బైండింగ్ మేస్త్రుల సంఘ అధ్యక్షులు పందుల చంటి, టైల్స్ మేస్త్రుల సంఘ అధ్యక్షులు ఎస్కే రెహమాన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. నేను జిల్లా సెక్రటరీ వేగి లక్ష్మి గారు ఏంటనేది నాకు తెలుసు. గట్టిగా వానగాలు వస్తే ఇవ్వాలంటే అపార్ట్మెంట్లు కట్టి లోపల పనులు ఉన్నాయి కాబట్టి వానకి పర్ల కాబట్టి ఆ వర్తల యొక్క బాధ నాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమానికి నేను ఈ యొక్క ట్రేడింగ్ లీడర్ తీసుకున్నాను. అది మీరు అందరూ వచ్చినందుకు తోబుట్లో మీ అందరికీ పేరు పేరు మరి మా వారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక వర్కర్గా నేను పైకి వచ్చాను కాబట్టి నాకు ఈ పదవి కావాలని చెప్పాను. చాలా పట్టుపట్టడం జరిగింది. కానీ ఎంతమంది పోటీకి వచ్చినా కూడా నాని గారు ఎంతో పెద్ద మంది చేసుకొని ఈ రోజున ఆయనకి ఈ పదవిని నమ్మి ఆయన చేతిలో పెట్టారు. అందుకు నాని గారికి మా కుటుంబం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.